టార్గెట్గా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే కష్టతో పనిచేస్తున్నారు, మిగిలిన మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. సో అక్కడ మిగతా రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ, వాళ్ళు కూడా అదే కష్టతో ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనేది అంటున్నారు. ఈ రెండు పార్టీలను కాదని కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ప్యానెల్లో పెద్దలకు నమస్కారం. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి రాష్ట్రం ఓరియంటేషన్గా మాట్లాడడం కంటే దేశం ఓరియంటేషన్గా మాట్లాడితేనే మనం ఇంకా బాగుంటుంది. నేను సో విజిత గారు ఒక విషయం మీకు స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, మేము మొన్న తుక్కుగూడలో పాంచ్ న్యాయ్ అవి ప్రకటించిన తర్వాత ఈ దేశానికి మేము ఏం చేస్తామనేది క్లియర్ కట్గా ఈ దేశ ప్రజలకు మేము చెప్పే ప్రయత్నం చెప్పినాం. అది పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము రిఫరెండంగా పెడతాం. సో ఒక విషయం ఏంటంటే, 2014 నుంచి గౌరవ ప్రధాని గారు మోడీ గారు కాలాదన్ భ్రష్టాచార్ కాలాదన్ భ్రష్టాచార్ అనే ఈ మాటల్ని బేస్ చేసుకొని ఈ దేశ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. గుజరాత్ మోడల్ని చూపించారు, గుజరాత్ మోడల్ బేస్గానే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి దేశ ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేసిరు. ఇప్పటివరకు కాలాదన్ బయటకు రాలే, ఆ భ్రష్టాచారం ఎవరో బయటకు రాలే. ఇన్ కేసు భ్రష్టాచారం బయటకు వచ్చినప్పటికీ కూడా వారిని వాషింగ్ మిషన్లో పంపి క్లీన్ చేసి బయటికి తీసుకొచ్చి బీజేపీ పార్టీ కండో కప్పి పార్టీలో ఒక ఎంపీ టికెటో లేకపోతే ఎమ్మెల్యే టికెటో ఏదో ఇచ్చి క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విజిత గారు ఒక మాట ఏంటంటే, ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని నమ్మడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న నల్లధనం దోచుకున్న వారు కానీ దోచుకొని వేరే దేశాలకు తీసుకుపోయిన వారిని కానీ తీసుకొచ్చి ఈ దేశంలో ఆ నల్లధనాన్ని ఆ అవినీతి సొమ్మును ప్రజలకు పంచే విధంగా చేస్తారని చెప్పి ఒక విశ్వాసంతో ఓటేశారు. నల్లధనం ఎట్లాగో అంత వాళ్ళు చెప్పినంత స్థాయిలో యూపీఏ గవర్నమెంట్లో జరగలే, వాళ్ళు చెప్పినంత స్థాయిలో యూపీఏ గవర్నమెంట్లో జరగకపోగా ఆ యూపీఏ గవర్నమెంట్ని బదనాం చేసి దాని ఒక చిల్లర పాలిటిక్స్ని వాడుకున్నారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విజిత గారు, అశోక్ చవాన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అశోక్ చవాను అతను ఒక కుంభకోణంలో భాగస్వామి ఉన్నాడు, కుంభకోణం చేసిండు అని చెప్పి 2014 ఎలక్షన్స్లో మోడీ గారు వారి సభలు సమావేశాల్లో గట్టిగా ఆడుకున్నారు. ఏది అశోక్ చవాన్ అవినీతి అనేది ఈ దేశంలో అంటే ఒక ఆదర్శ కుంభకోణం ద్వారా కాంగ్రెస్ పార్టీలో అశోక్ చవాన్ లాంటి వారిని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో చెప్పుకుంటూ వచ్చారు. అశోక్ చవాన్ని ఆదర్శవాన్గా కూడా పేరు పెట్టారు, ఓ బాగా దాన్ని ఒక రభసలక మార్చారు. కానీ అదే అశోక్ చవాన్ని, అదే ఆదర్శ స్కామ్లో ఉన్న అశోక్ చవాన్ని పార్టీలోకి తీసుకొచ్చి రాజ్యసభ ఎంపీని చేసి ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఆయన. సో ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ దేశానికి 10 సంవత్సరాల కాలంలో మీరు ఎలగబెట్టింది ఏంటి, ఈ దేశానికి 10 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి, మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏంటి, దాన్ని మీరు ఎంతవరకు నిర్వర్తించారని చెప్పి దాని మీద ప్రజల్లో వెళ్లకుండా, దాని మీద ప్రజల్లో ఓట్లు అడగకుండా కేవలం ఒక ఇప్పటి కూడా ప్రతి సభల సమావేశంలో కాలాదన్ భ్రష్టాచారం 10 సంవత్సరాలు ఏం చేశారు? ఇంతవరకు ఎంత పైసలు బయటికి తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు బయటికి తీసుకొచ్చారు? వారు కాలాదన్ని బయటకు తీసుకొచ్చే క్రమంలోనే ఫస్ట్ వాళ్ళు కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీలో మొదటి పేరు ఆదాని పేరే బయటకు వచ్చింది. మరి ఆదాన్ని ఎందుకు బొక్కలేదు, ఆదాన్ని మింగిన నల్లధనాన్ని ఎందుకు తీసుకురాలే? ఆయన్ని బొక్కలో వేయకపోగా ఆయన ప్రపంచంలోనూ ఒక పెద్ద ధనవంతం చేసే ప్రక్రియను మేము స్టార్ట్ చేశారు. అంటే మేమేమంటున్నామంటే, మేము ఒకటి అడుగుతున్నాం, ఈ దేశ ప్రధాని కానీ ఈ రాష్ట్రంలో ఎంపీ క్యాండిడేట్గా ఉన్న ఓట్లు అడిగే వ్యక్తులం కానీ మేము ఒకటి అడుగుతున్నాం, మాకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి. నేను ఇదే డిబేట్ సాక్షిగా చాలాసార్లు చెప్పినాం. ఏం చెప్పినామంటే, మాలాంటి సామాన్యులు ఒకప్పుడు 2014 కంటే ముందు 100 రూపాయలు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి. కానీ ఇప్పుడు 500 రూపాయలు ఇస్తున్నా కూడా సరుకుతో సంచి నిండుతలేదు. మరి మా బతుకులు ఎట్లా బాగుపడాలి, విద్యార్థుల బతుకులు ఎట్లా బాగుపడాలి, సామాన్యుల బతుకులు ఎట్లా బాగుపడాలి? మీ అంత్యోదయంలో భాగంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు వచ్చాయో రాలేదో కానీ ప్రతి ఇంటికి జై శ్రీరామ్ అనే ముద్రను మాత్రం మీరు వేసి ఆ జై శ్రీరామ్ ముద్ర ద్వారానే ఈరోజు ఓట్లు అడిగే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఎస్, దేవుళ్ళని మేము రాజకీయాల్లో లాగానే మా ఉద్దేశం కాదు, కానీ మీ ఉద్దేశం తప్పంటున్నాం మేము. సో ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు కాలాదం తెచ్చారా, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు అభివృద్ధి చేశారా, మీరు ఏ ఉద్దేశంతో ఈరోజు ఓట్లు అడుగుతారు, ఏ ఉద్దేశంతో ఈరోజు మీరు ఓట్లు అడిగి తెలంగాణ ప్రజలను కానీ ఈ దేశ ప్రజలను కానీ ఇచ్చేస్తారు? విజిత గారు ఒక మాట ఏం చెప్తున్నామంటే, 2019 ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము ప్రతి కుటుంబానికి 75,000 వరకు ఒక సాధికారత అంటే ఒక స్వాలంబన ఇచ్చే ఒక అమౌంట్గా మేము ఇస్తామని చెప్పినాం. దాన్ని మేము ప్రజల ప్రాపర్ వేలో తీసుకువెళ్ళక
పోవడం వల్లనే మేము అప్పుడు తక్కువ సీట్లు రాబట్టుకున్నాం. కానీ ఈసారి 5 న్యాయ పథకాలు ఏదైతే ఉన్నాయో, ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు పర్టికులర్గా వాళ్లకు బెనిఫిట్ చేసే ఒక పథకాలుగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ప్రతి అంటే అంచు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. వారు చెప్పిన ఏదైతే ఈ కాలాధన్ భ్రష్టాచారాన్ని ఏదైతే ఫేక్ మాటలు ఉన్నాయో, ఒక ఫేక్ గుజరాత్ మోడల్ ఏదైతే ఈ దేశ ప్రజల మీద ఒక తిప్పించే ప్రయత్నం చేసిరో, మీడియాను ఎట్లా మేనేజ్ చేసిరో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక రాజులా వ్యవహరించి నియంతృత్వంగా 400 స్థానాలు కావాలని చెప్పి ఈ దేశ ప్రజలకు అడుగుతున్నారు కదా, ఏ ఉద్దేశంతో మీకు 400 స్థానాలు ఇవ్వాలి? 2004లో కూడా వాజ్పేయి గారు ఇదే ఉద్దేశం ఉండే, కానీ వారు ఇంతలా నియంతృత్వంగా బిహేవ్ చేయకపోలేదు. కానీ బట్ వారు కూడా మాకు ఎక్కువ స్థానాలు రావాలంటే ఒక ఒక ఫేక్ అంశాన్ని మీడియాలో కానీ మిగతా చోట్ల కానీ మ్యానిపులేట్ చేసి జనాల చెవులు పూలు పెట్టే ప్రయత్నం మేడం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ గారికి వారు ఆశించిన స్థాయిలో అధికారం, ఆశించిన స్థాయిలో ఎంపీ స్థానాలు రావు. ప్రజలు బాధింపబడ్డ ప్రజలు, మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వం ద్వారా, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా బాధింపబడ్డ ప్రజలు తప్పకుండా నరేంద్ర మోడీ గారి మీద, వారి పాలన మీద విశ్వాసాన్ని కోల్పోయారు. సో వారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద విశ్వాసాన్ని కల్పించుకుంటూనే అదేవిధంగా వారు 5 న్యాయ పథకాలను కనుక వాళ్ళు కనుక వాళ్ళ మెదడులో కనుక పెట్టుకుంటే 100% రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము మంచి స్థానాలు పొందగలుగుతాం. విజిత గారు ఫైనల్గా ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాం, ఒక రాజ్యాంగబద్ధ సంస్థలను, ఒక రాజ్యాంగబద్ధ సంస్థలను, ఒక ప్రభుత్వ రంగ సంస్థలను, ఈడీ సిబిఐ కానీ లేకపోతే ఎస్బీఐ కానీ, ఇవి ఒక మంచి విలువైన సంస్థలు. ఇవి వీటి మీద క్రెడిబిలిటీ లేకుండా చేసిన ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారిది ఉంది. సో ఈ వ్యవస్థలను, ఈ సంస్థలను బ్లాక్మెయిలింగ్ కోసం, దందాల కోసం వాడుకున్న ఒక దుష్ట స్థితికి తీసుకుపోయిన నరేంద్ర మోడీ గారికి ఎవరైనా మేధావులు కానీ వీళ్ళు కానీ ఆటోమేటిక్గా గ్రహిస్తున్నారు, తప్పకుండా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇదే మా కాంగ్రెస్ పార్టీకి కలగబోయే మ్యాండేట్. ప్రేమ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ్ అంటూ ముందుకు వస్తోంది. ఇక్కడ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో పాటు పార్లమెంటుకు సంబంధించి కేంద్రంలో కూడా డెఫినెట్గా అధికారంలోకి వచ్చే దిశగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఏదైతే మోడీ చెప్పిన గతంలో ఈ 10 ఏళ్లలో చేయలేని పనులు ఉన్నాయో, లేకపోతే చెప్పిన అబద్ధాలు ఉన్నాయో, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తాము, దాని ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కాంగ్రెస్ నాయకుల నమ్మకం. సో ఇక్కడ బీజేపీ పార్లమెంటు స్థానాలకు